שלום עליכם מלאכי השלום, מלאכי עליון. שלום, בית-שבע לקפוטה, కీర్తనల గ్రంథము 51వ కీర్తన ఉండేది కాదు. బైబిల్ గ్రంథంలో బెత్షెబ లేకపోతే ఎంత ఘోర పాపినైనను దేవుడు క్షమించును అనే ఆత్మీయ సత్యము మనకి తెలిసి ఉండేది కాదు. బెత్షెబ లేకపోతే తన కుమారుడైన సొలొమోను కట్టించిన ఆ యొక్క యెరూషలేము దేవాలయము ఉండేది కాదు. బెత్షెబ లేకపోతే ఈరోజు క్రైస్తత్వంలో అనేక మంది పురుషులు అవకాశం రాక పరిశుద్ధులని, ఆ రోజు దావీదు మహారాజుకి అవకాశం వచ్చింది గనుక తన పరిశుద్ధతను కోల్పోయాడని ఈ గొప్ప ఆత్మీయ సత్యము మనకి తెలిసి ఉండేది కాదు. ఈ సాయంకాల సమయంలో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాను. మరి మన దగ్గరున్న లిస్ట్ ప్రకారము ఈరోజు మనము ధ్యానము చేయబోయే వ్యక్తి బెత్షెబ. మనకందరికీ సుపరిచితమైన బైబిల్ క్యారెక్టర్. దావీదు మహారాజుకి ఉన్న అనేకమైన భార్యలలో ఒక భార్య, సొలొమోను మహారాజు యొక్క తల్లి బెత్షెబ గురించి క్లుప్తంగా మనము ధ్యానము చేద్దాం. మరి ప్రతి వారము ఒక్కొక్క స్త్రీని తీసుకుని ఆ స్త్రీ గురించి మనము నేర్చుకుంటున్నామండి కొన్ని విషయాలు. ఆ వ్యక్తుల గురించి మరి ఏమి నేర్చుకోవాలి, అలాగే ఏమి నేర్చుకోకూడదు, ఈ విషయాలను మనము ధ్యానము చేస్తున్నాం. మరి వర్తమానంలోనికి వెళ్ళక ముందు మన మధ్య మరి మిసెస్ కెజియా కుమారి గారు ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి. మరి ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చిలో దివ్యమైన పరిచర్య చేస్తూ ఉంటుంటారు. మరి సిస్టర్ గారు ఎండివ్ చేసి మరి దేవుని యొక్క సేవలో మరి ముందుకు సాగుతున్నారు, అనేక మందికి దీవెనకరంగా ఉంటున్నారు. మరి కుటుంబం అందరూ కలిసి దేవుని యొక్క సేవలో మరి బహుబలంగా వాడబడుతున్నారు. మరి సిస్టర్ గారి ప్రార్థనతో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాము. ప్రార్థన. యేసునామానికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు. మమ్మల్ని ఎంతో మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నా నాయన, నా ప్రభువా, ఇదిగో నా తండ్రి, కొద్ది సమయము ఒక్క నిమిషం నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇటు సమయం మాకు ఇచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్రం వందనములు తండ్రి. మరి బైబిల్ యొక్క స్త్రీల గురించి నా నాయన నీ ప్రియ కుమారుడు ప్రదీప్ గారిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం వందనములు తండ్రి. అదేవిధముగా నా నాయన మమ్మల్ని కూడా నా తండ్రి ఈ లోకములో నా ప్రభు బైబిల్ స్త్రీల వలే నా తండ్రి అనేక మందికి మాదిరికరముగా ఉండునట్లుగా నా తండ్రి మీ యొక్క కృపను మాపై కృమ్మరించండి. నా నాయన నీ ప్రియ కుమారుడు చేస్తున్న ఆ యొక్క సేవను బట్టి నీకు వందనాలు. ఆయన చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడునీడుగా ఉండండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. అనేక మందిని నా ప్రభు నీ యొక్క రక్షణలోకి నీ ప్రియ కుమారుడు నడిపించుటకు నీ కృపను మెండుగా దయచేయమని ఈ కొద్ది మనములు మా రక్షకుడును నీ ప్రియ కుమారుడని యేసయ్య నామను వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి మనందరి తరపున మిసెస్ కెజియా కుమారి గారికి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియారా, ఇది బైబిల్ స్టడీ కాబట్టి మరి ఒక ఆర్డర్లో మరి బెత్షెబ గురించి నేర్చుకుని ఆ బెత్షెబ జీవితం గురించి ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఆ విషయాలను మాత్రమే క్లుప్తంగా ధ్యానము చేద్దాము. భయభక్తులతో ఈ కార్యక్రమాన్ని చూసి దేవుని యొక్క దీవెనలో మెండుగా పొందుకోవాలని కోరుతున్నాను. మరి తెలుగులో 2వ సమయల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం ఆఖరి లైన్లో బెత్షెబ అనే పదం మనము చూస్తాము. మరి ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ అండి బాత్, నిజంగానే బాత్ స్నానం, బాత్షీబ అని మనము పిలవలసి ఉన్నది. మరి మీనింగ్ ఏంటంటే డాటర్ ఆఫ్ ఓత్ ఆర్ ఆఫ్ 7, అంటే మరి ప్రమాణపూర్వకంగా పుట్టిందని, అలాగే మరి 7గురికి పుట్టిందని కూడా ఈ మీనింగ్ వస్తుందండి. మరి ఆ మీనింగ్తో మరి మనకి అంత సంబంధం లేదు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి బెత్షెబ కుటుంబం యొక్క వివరాలు కూడా కొన్ని వ్రాయబడ్డాయి. మరి తండ్రి 2వ సమయల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో ఏలియాము అని వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క ఏలియామునే 1వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో అమ్మీయేలు అని వ్రాయబడి ఉన్నది. అక్కడొక పేరు ఇక్కడొక పేరు ఉన్నది, అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా ఒకే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి తల్లి గురించి
ఎక్కడా వివరించబడలేదు. భర్త గురించి వ్రాయబడి ఉన్నది, తండ్రి గురించి వ్రాయబడి ఉన్నది, తాత గురించి కూడా వ్రాయబడి ఉన్నది. ఎవరు ఈ తాత అంటే ఏలియాం యొక్క నాన్న, ఆ వ్యక్తే అహీతోపేలు. సో మనవరాల్ని దావీదు ఇలాగ చేసాడు కాబట్టి ఆ తర్వాత దినాలలో ఈ అహీతోపేలు అనేటువంటి వ్యక్తి దావీదు మీద ఆ యొక్క పోరాటం చేశాడు, కుమారుడితో కలిసి తిరగబడ్డాడు. మరి భర్త గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. భర్త ఊరియా హిత్తీయుడు. ఊరియాకి బెత్షెబాకి మరి పిల్లలు లేరు, కానీ ఒక థియరీ ప్రకారము వీరికిద్దరికీ కూడా ఒక కుమార్తె ఉన్నదని, ఆ కుమార్తె పేరు కూడా మరి తామారని కొంతమంది అంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఆ వివరాలు వ్రాయబడలేదండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిని మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మత్తయి భక్తుడండి, మరి ఎందుకు అలా రాశాడో మనకు తెలియదు, కానీ దయచేసి అందరూ చూడండి మత్తయి సువార్త 1:6 యెషయి రాజైన దావీదును కనెను. ఆ తర్వాత ఈ బెత్షెబాని ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాడంటే ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అంటే ఆ వ్యక్తి అనగా దావీదు పెళ్లి చేసుకున్న ఆ తర్వాత పిల్లల్ని కన్న, ఆ తర్వాత తన యొక్క భార్యగా ఈ బెత్షెబ చనిపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి జీనియాలజీలో ఆ వంశావళిలో ఈ ఊరియా భర్తనే మరి బైబిల్ నుండి ఐడెంటిఫై చేస్తుంది ఈ యొక్క బెత్షెబాని. మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎలాగ చనిపోయిందో మనకు తెలియదు. మరి కొన్ని ట్రెడిషన్స్ ప్రకారము ఈ ఊరియా కుటుంబీకులు లేదా అహితోపేలు కుటుంబీకులు మరి దావీదు చనిపోయిన తర్వాత ఈ బెత్షెబా మీద రివెంజ్ తీర్చుకున్నారని, ఈ బెత్షెబాని మరి తర్వాత కాలంలో మరి చంపేశారు, మర్డర్ చేశారని కొన్ని థియరీస్ చెప్తాయి ప్రియులారా. అంతకన్నా మనకి ఈ కుటుంబం గురించి కానీ బెత్షెబా గురించి కానీ ఇంకా వివరాలు తెలియదు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ బెత్షెబా స్టోరీ అంతా కూడా 2 సమూయేలు గ్రంథము 11 నుండి ప్రారంభించబడుతుంది. దయచేసి అందరూ కూడా 2 సమూయేలు గ్రంథము 11 తీసి ఉంచాలని కోరుతున్నానండి. ఇది బైబిల్ స్టడీ గనుక, ఇది ఉమెన్స్ బైబిల్ స్టడీ గనుక, మరి నేను ఫెమినిస్ట్ని గనక, మనమందరం కూడా స్త్రీవాదులము గనక, మైనారిటీ పక్షాన నిలవబడతాము గనక, మరి ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ఆఖరులో ఈ బెత్షెబా పర్స్పెక్టివ్ నుంచి కూడా చూద్దాం. దానికన్నా ముందు అసలు ఈ 2 సమూయేలు గ్రంథము 11 ఏమి జరిగిందో క్లుప్తంగా నేను చెప్పి మరి నేను ముందుకు వెళ్తాను. ఆ దినాలండి యుద్ధాలు జరిగేటువంటి దినాలు. దావీదుకి అప్పటికి 50 సంవత్సరాలు. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, అదే కొంప ముంచిందండి. మరి పిల్లలకి మధ్యకాలంలో మరి గవర్నమెంట్ యోగా కంపల్సరీ చేసేసింది అనేకమైన స్కూల్స్లో. యోగా ఒక రకంగా ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుందంటే మన మైండ్ని ఖాళీ చేసుకోమని చెప్తుంది. మరి ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, ఎంప్టీ మైండ్ డెవిల్స్ డెన్. అంటే ఎప్పుడూ కూడా మనం వాక్యముతో కానీ ఆ పరిశుద్ధాత్మతో కానీ లేదా క్రైస్తత్వానికి సంబంధించిన ప్రిన్సిపల్స్తో కానీ ఒకవేళ మనం ఫిల్ చేయబడకపోతే సాతానుడు వచ్చి కూర్చుంటాడని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. మరి దావీదు ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటుంటే మరి మధ్యాహ్నం భోంచేసి పడుకున్నట్టున్నాడు బాగా, మరి సాయంకాల సమయంలో లేచాడు, యుద్ధానికి వెళ్ళలేదు. తన సైన్యం యుద్ధానికి వెళ్తే అక్కడ సైన్యానికి మరి ముప్పు ఉంటే మరి తినకి ఎలాగ నిద్ర వచ్చిందో అక్కడే చాలా బాధాకరమైన సంగతి దావీదును చూసినట్లయితే. మరి దావీదు యుద్ధానికి వెళ్ళకపోవడమే ఒక రకంగా కొంప ముంచింది. అందుకేనండి దయచేసి మరి స్కూల్ ఎగ్గొట్టద్దు, కాలేజీ ఎగ్గొట్టద్దు, జాబ్స్ని ఎగ్గొట్టద్దు, బిజినెస్ని ఎగ్గొట్టద్దు. ఎగ్గొట్టి మరి ఖాళీగా ఇంట్లో ఒంటరిగా ఉంటే మరి కొంప ముంచేటువంటి అవకాశాలు చాలా లేకపోలేవు. దావీదు అలాగే చేశాడు, నేరస్తుడైపోయాడు, తన జీవితంలో సమాధానాన్ని కోల్పోయాడు. సో దావీదు ఆ సాయంకాల సమయంలో మరి రూఫ్ మీద తిరుగుతున్నాడు. మరి పక్కనే ఈ బెత్షెబ మరి స్నానము చేస్తున్నదండి. స్నానం చేస్తున్న ఈ యొక్క బెత్షెబాని దావీదు చూచి మరి సంసోను కూడా ఒకదాన్ని చూశాడు. ఈ యొక్క సింహపు కళేబరాన్ని చూచి
తను నాజీరు చేయబడ్డాడని మరి మర్చిపోయి ఆ యొక్క కలేబారం దగ్గరికి వెళ్ళాడు. ఆ తేనెని నాకాడు, ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. దేవుడు వైపు చూడకుండా బైబిల్ గ్రంథంలో అనేక మంది పాపము వైపు చూచి, దొంగ యేసుక్రీస్తు ప్రభువారి పక్కన ఉన్నప్పుడు ప్రభువు వైపు చూచాడు, మరి పరలోకాన్ని సంపాదించుకున్నాడు. మరి దావీదండి ఆ స్త్రీ స్నానము చేస్తుండగా చూచి తిను నా అక్క, తిను నా చెల్లి, తిను నా అమ్మ అనుకోకుండా దావీదు ఏమనుకున్నాడంటే, బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి, మూడవ వచనంలో ఏమనుకున్నాడంటే తిను నా భార్య అని అనుకున్నాడు. మరి అదే విషయం ప్రిలారా దావీదు జీవితాన్ని నాశనం చేసింది. బాధాకరమైన విషయం ఏంటో తెలుసా అండి, దావీదికి అప్పటికి 50 సంవత్సరాలండి. అప్పటికే దావీదికి అబిగైలుతో వివాహం అయిపోయింది, అప్పటికే దావీదికి అహీనోముతో వివాహం అయిపోయింది, అప్పటికే దావీదికి మీకాలుతో వివాహం అయిపోయింది. మనం అఫీషియల్ కదండి, కొన్ని మాటలు లాంటివి మాట్లాడకూడదు. మరి ఏం పోయే కాలం వచ్చిందో తెలియదు, కానీ ముగ్గురు భార్యల్ని పెట్టుకొని మరలా ఇంకొక స్త్రీని ఆ వృద్ధాప్యమందు, మరి 50 ఇయర్స్ అంటే వృద్ధాప్యం అనాలో అనకూడదో నాకు తెలియట్లేదు, ఆ పెద్ద వయసులో మరి ఒక స్త్రీని చూసి మోహించాడు. పురుషులారా, ఇతర స్త్రీలను మీరు చూసినప్పుడు మరి వెంటనే మోహించకుండా ఆ స్త్రీ మీ చెల్లనో అక్కనో అమ్మనో అనుకుంటే ఈ రేప్ కేసులే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండవు. స్త్రీని చూసిన వెంటనే మరి భార్య అనుకుంటారు, మరి మోహించి మరి ఆ యొక్క మరి ప్రియురాలు అనుకుంటారు. కాబట్టే అనేకమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయండి. సో ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే, ఇతను ఉండలేకపోయాడు. ఈ కామాతురతతో అభిషేకించబడిన వాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, అవకాశం వచ్చింది కాబట్టి పరిశుద్ధతను కోల్పోయి ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఎంక్వైర్ చేశాడు. 4వ వచనంలో ఆ యొక్క మరి బెత్షెబాని మరి ఇంటికి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఆ యొక్క వ్యక్తి దావీదు ఈ బెత్షెబాతో కూడడం జరిగిందండి. మరి 5వ వచనం ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఈ బెత్షెబ మరి నేను గర్భవతిని అయినానని మరి దావీదుకి ఇన్ఫర్మేషన్ పంపించిందండి. సో ఇలాగ పంపించిన కారణంగా ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే తన పాపాన్ని కవర్ చేసుకోవడానికి ముందు ఒక ప్లాన్ వేశాడు, వర్కౌట్ అవ్వలేదు. రెండో ప్లాన్ వేశాడు, వర్కౌట్ అవ్వలేదు. సో నా పాపం కవర్ అవ్వాలి గనుక ఈ వ్యక్తిని మొత్తానికి చంపేస్తే బాగుండునని ఆ ఊరియాని అన్యాయంగా చంపేశాడండి. పాపాన్ని మనం వెంటనే ఒప్పేసుకుంటే చరిత్ర వేరేగా ఉంటుంది. దావీదు చరిత్ర వేరేగా ఉండును, కానీ ఆ ఒక వ్యక్తిని అన్యాయంగా చంపినాడు కాబట్టి తన జీవితకాలం అంతా కూడా నరకాన్ని, లిటరల్గా నరకాన్ని దావీదు ఈ భూలోకం మీద చూశాడు. ప్రియులారా, ఇది జరిగిన కథండి, మనకందరికీ తెలిసిన కథ. సో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనం ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదు, ఈ జరిగిన సంఘటనని మనం ఎలాగ చూడాలి, బాగా వినాలని కోరుతున్నానండి. ఈ బెత్షెబా గురించి నేను ఆలోచన చేస్తూ మరి కొన్ని ఆర్టికల్స్ చదువుతున్నాను, కొన్ని పుస్తకాలు రెఫర్ చేస్తున్నాను, ఆ రబ్బైస్కి సంబంధించిన కొన్ని కామెంటరీస్ చూస్తున్నాను. చూస్తుంటే ప్రిలారా మరి అక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క బెత్షెబాదే చాలామంది తప్పు అని వారు వ్యాఖ్యానించడం జరిగిందండి. బెత్షెబాని అనేక మంది, మెజారిటీ అనొచ్చు, క్రిటిసైజ్ చేశారు. ఎవరినండి, దావీదుని కాదు కానీ ఈ యొక్క బెత్షెబాని. అన్నీ చెప్పడానికి మనకి సమయం లేదు గనక కొన్ని మాత్రం మీ ముందుంచుతాను, మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా మరి నేను కోరుతున్నానండి. 11వ అధ్యాయము 2వ వచనంలో సాయంకాల సమయంలో ఈ స్త్రీ స్నానము చేస్తున్నదండి. అయితే అనేక మంది వ్యాఖ్యానించారు అది ఒక ఆర్డినరీ బాత్ కాదు, అంటే ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము లేదా రాత్రి చేసేటువంటి ఆ కామన్ బాత్ కాదు, కానీ లేవియ కాండము 15వ అధ్యాయము 19 నుండి 30 వచనాల్లో ఉన్న సెరిమోనియల్ బాత్ అండి. అంటే స్త్రీలు ఈ మెన్స్ట్రల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ శుద్ధీకరణ, ఈ ప్యూరిఫికేషన్ గురించి చేసేటువంటి బాత్ అని అనేక మంది వ్యాఖ్యానించారు. దయచేసి అందరూ చూడండి, లేవియ కాండము
పదిహేనవ అధ్యాయము 28వ వచనంలో ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. బాగా చదవండి, దయచేసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ బెత్షెబ ఈ పీరియడ్స్ అయిన తర్వాత, ఈ మెన్స్ట్రల్ పీరియడ్ అయిన తరువాత 7 రోజులు స్నానము చేయకుండా 7 రోజుల తర్వాత స్నానము చేస్తుంది, అదే ఈ ప్యూరిఫికేషన్ అండి. సో ఇక్కడ ఈ 7 రోజుల తర్వాత అంటే మరి అది కన్సీవింగ్ అయ్యేటువంటి పీరియడ్ అండి. బైబిల్ గ్రంథంలో కామెంటరీస్ చదువుతుంటే అది ఫెర్టైల్ పీరియడ్ అని ఉన్నది. అంటే ఈ యొక్క మెన్స్ట్రల్ పీరియడ్ అయిపోయిన తర్వాత 7 రోజులు అయిన తర్వాత ఆ ఫెర్టైల్గా ఉండేటువంటి ఆ యొక్క పీరియడ్లో ఈవిడ స్నానము చేస్తుంది, అందరికీ కనబడేలాగా స్నానము చేస్తుంది. ఇది ఒక ఓపెన్ ఇన్విటేషన్ అని, తన భర్త తన దగ్గర లేడని, మరి మరలా వచ్చే అవకాశం లేదని, మరి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే మరి అందరికీ కనబడేలాగా ఈ శుద్ధీకరణ స్నానము చేస్తుంది. మరి భర్త మరి 99% రాడని ఆ రోజుల్లో స్త్రీలకి మరి తెలుసంట, ఎందుకంటే యుద్ధంకి వెళ్తే 99% మరి రావడం జరగదండి. సో బెత్షెబాదే తప్పు, దావీదుది కాదని అనేక మంది వ్యాఖ్యానించారు. ఒకటి. రెండవదిగా ఊరియా యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో పద్ధతులు మనకి బాగా తెలియాలి, ఆ రైట్స్, ఆ రిచువల్స్, వారి యొక్క క్రమాలు, వారి యొక్క ఆలోచన విధానాలు అన్నీ కూడా మనకు తెలియాలి. తెలిస్తే చాలా లోతుగా మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో అది ఏ దేశమైనప్పటికీ, ప్రత్యేకంగా ఈ ఇస్రాయేల్ దేశంలో, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలలో వారి యొక్క యుద్ధ నీతి ఎలాగుండేదంటే, ప్రతి సైనికుడు యుద్ధానికి వెళ్ళక ముందు వారి భార్యకి ఒక రకమైన పరిత్యాగ పత్రిక వ్రాసిస్తాడట. నేను యుద్ధానికి వెళ్తున్నాను, వస్తానో రానో నాకు తెలియదు, ఒకవేళ నేను చనిపోతే అఫీషియల్గా నా భార్యని ఇంకొకరు ఎవరైనా వివాహము చేసుకోవచ్చు, నేను దానిని సమ్మతిస్తున్నానని ఒక పత్రిక రాసి ఇచ్చేటువంటి వారు. సో బెత్షెబకి తెలుసు, ఖచ్చితంగా నా భర్త తిరిగి రాడు అని. అలాగే తన దగ్గర ఈ పరిత్యాగ పత్రిక ఉన్న కారణంగా సో ఎల్లెళ్ళి ఎవరికి లైన్ వేసిందంటే దావీదు మహారాజుకే లైన్ వేసిందని కొంతమంది వ్యాఖ్యానిస్తారండి. ఈ స్త్రీ షీ వాజ్ విల్లింగ్ టు మ్యారీ అదర్ పర్సన్, ఇంకొకరిని వివాహము చేసుకోవడానికి ఈ స్త్రీ సిద్ధంగా ఉన్నదండి. ప్రత్యేకంగా ఆ రాజుగారి కోట పక్కనే అవకాశం ఉన్న చోట స్నానం చేస్తున్నది గనక నా భర్త ఎలాగా చనిపోతాడు, ఒకవేళ నేను దావీదు మహారాజును చేసుకుంటే ఈ దేశానికే నేను రాని నవ్వుదనని ఈ బెత్షెబ తలంచిందట. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ గమనించినట్లయితేనండి, షీ డిడ్ నాట్ ట్రై టు కవర్ హర్ నేకెడ్నెస్. ఆ యొక్క మరి నేకెడ్నెస్ని మరి కవర్ చేసుకోవడానికి కానీ, నేను పారిపోతానని కానీ పారిపోలేదంట, తప్పించుకోలేదంట, ఉద్దేశపూర్వకంగా మరి దావీదుని మరి టెంప్ట్ చేసి ఆ పాపంలో పడేసేలాగా చేసిందని అనేక మంది వ్యాఖ్యానించారు. ఇది బెత్షెబ తప్పని అంటున్నారండి. రెండు. మూడవది 11వ అధ్యాయము 4వ వచనంలో ఆమె అతని యొద్దకు రాగా. ఎందుకెళ్ళింది, భర్త లేడు కదా, కుటుంబీకులు లేరు కదా, పిల్లలు లేరు కదా, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? కనీసం వారి తల్లిదండ్రులకు కానీ, వారి కుటుంబీకులకు కానీ, వారి స్నేహితులకు కానీ, వారి ఇరుగు పొరుగు వారి దగ్గరికి కానీ వెళ్ళి నన్ను రాజుగారు పిలిచాడని మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఒంటరిగా ఆ యొక్క భటులతో మరి రాజుగారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తామండి. సో ఏమని వ్యాఖ్యానిస్తారంటే, షీ అగ్రీడ్, అంటే సమ్మతి తెలిపింది, దావీదు తప్పు చేయడానికి అది రేప్ కాదు, నేను కూడా సమ్మతిస్తున్నానని ఆ యొక్క స్త్రీ అన్నట్టుగా అనేక మంది వ్యాఖ్యానిస్తున్నారండి. దావీదు ప్రియులారా, 9 నెలలు ఈ పాపాన్ని దాచిపెట్టాడు. ఈ స్త్రీ బెత్షెబ మరి ఎవరిని క్వశ్చన్ చేయలేదు, ఈ బెత్షెబ రిటాలియేట్ చేయలేదు, అంటే మరి తిరిగి ప్రతిఘటించలేదు, లేదా ఎవరికీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక రకంగా మరి ఇతను ఏం చేసిందంటే సమ్మతి తెలిపింది. ఆ తర్వాత దినాల్లో దావీదు కుమార్తె తామారిని అమ్నోను మరి రేప్ చేయడానికి మరి చూస్తున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనంలో నా అన్న అను అలాగ చేయొద్దు, నేను నా యొక్క మరి అవమానాన్ని నేను ఎక్కడ దాచుకుంటాను,
నువ్వు దుర్మార్గుడు అయిపోతావు, ఇస్రాయేల్లో ఇటువంటి జారకార్యం ఎప్పుడో జరగలేదు, మరి ఎందుకు అలా చేస్తున్నావని కనీసం కొంత ప్రతిఘటించింది తామారు. కానీ ఈ బెత్షెబ ఏ మాట మాట్లాడలేదండి. ఈ ఎపిసోడ్లో ఒకే ఒక్క మాట మాట్లాడింది, ఆ భటులతో ఆ యొక్క సైనికులతో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నేను గర్భవతనయ్యాను అని రాజుగారికి తెలియజేసిందండి. ఇలాంటి ప్రయత్నాలు తామారలా కూడా చేయలేదు కాబట్టి అనేక మంది వ్యాఖ్యానవేత్తలు దావీదు చేసిన తప్పు కాదు, బెత్షెబ చేసిన తప్పని మరి అనేక మంది వ్యాఖ్యానించారండి. ఇది కొంత కథండి, ఆ చరిత్రలో జరిగింది. అంటే ఆ రాను రాను కాలక్రమంలో ఈ దావీదు బెత్షెబ స్టోరీని ప్రజలు లేదా పండితులు ఎలాగ చూశారు మీకు నేను చెప్పానండి. ఇప్పుడు బెత్షెబ కళ్ళ నుంచి మనము చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బెత్షెబ పెర్స్పెక్టివ్ నుండి ఈ కథని మనము చూద్దాం, ఎందుకంటే ఇది ఉమెన్స్ బైబిల్ స్టడీ, మనమందరం కూడా ఫెమినిస్టులము, మనమందరం కూడా స్త్రీవాదులము గనక బెత్షెబ కళ్ళ నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. మరి అబీగయులు, అలాగే దావీదు భార్య అండి అబీగయులు, అలాగే అహీనోము, అలాగే మీకాలు, బెత్షెబ కన్నా దావీదుకి ఉన్న ముగ్గురు భార్యలు. అబీగయులు తీసుకుందాం ఉదాహరణకి. మొదటి సమూయేలు గ్రంథము 25:42 ఈ అబీగయులు గురించి, తన క్యారెక్టర్ గురించి మనం చూస్తామండి. దయచేసి లింక్ మిస్ అవ్వద్దు. ఈ ముగ్గురు భార్యల్ని దావీదు ఏ సందర్భంలో వివాహము చేసుకున్నాడో చూపిస్తే మనకి బెత్షెబ గురించి మనకు అర్థమవుతుంది. ఈ అబీగయులకి భర్త మీద చాలా ప్రేమ, భయము, భక్తి, గౌరవము. అతన్ని కాపాడిన స్థితిని, దావీదు మహారాజుకు కోపం వస్తే భర్త గురించి వెళ్ళి తను ప్రాధేయపడిన ఆ యొక్క వాక్య భాగాల్ని మనము చదువుకున్నాం. బ్రతుములాడింది, తన భర్త ఎడల ప్రేమ కలిగి ఉన్నది, మరి ఎంతో భయభక్తులతో నన్ను క్షమించు, నా భర్తను క్షమించు అని అడగగానే దావీదుకి ఎంతో నచ్చి అబీగయులు ఎలా ఉందో మనకు తెలియదు, నల్లగా ఉందో, పొట్టుగా ఉందో, వంకరగా ఉందో మనకు తెలియదు, కానీ తన హృదయ స్థితిని చూసి దావీదు వివాహము చేసుకున్నాడు. అంటే నాబాలు చనిపోయిన తర్వాత ఫస్ట్ భార్య విషయంలో దావీదు ఆ యొక్క శరీరాన్ని చూడలేదు కానీ మనసును చూసి వివాహము చేసుకున్నాడండి. మరి అహీనోము రెండవ భార్య, ఇది కాంట్రడిక్ట్ అండి. అనేక మంది అంటారు ఈ అహీనోమే ఈ యొక్క సౌలు మహారాజు భార్య కూడా, ఈ సౌలు మహారాజు భార్య కాబట్టి తను ఉండగానే ఈ అహీనోమిని మరి దావీదు మహారాజు పెళ్లి చేసేసుకున్నాడు. అంటే ఒక రకంగా అత్తగారిని వివాహము చేసేసుకున్నాడు. అత్తగారిని వివాహము చేసుకోకూడదు, అత్తగారి ఎడల మరి ఆ యొక్క మోహపు చూపులు చూడకూడదు, లేవియ కాండంలో ఉంటుంది. అయితే ఈ అహీనోమును కూడా ఎలాగ పెళ్లి చేసుకున్నాడో మనకు తెలియదు కానీ అక్కడ తన యొక్క సౌందర్యాన్ని చూసని కానీ లేదా తన యొక్క హృదయ స్థితిని చూశాడని కానీ మరి దావీదు వివాహము చేసుకోలేదు. మూడవదిగా మీకాలండి, సౌలు యొక్క కుమార్తె. సౌలండి మేరాబునిచ్చి వివాహము చేస్తానని వాగ్దానము చేశాడు, ఇందులో దావీదు ప్రమేయం లేదు. రెండవదిగా మీకాలు దావీదుని ప్రేమించింది, దావీదు ప్రేమించలేదు. అంటే ఇందులో దావీదు యొక్క ప్రమేయం లేదు. అంటే ఈ మూడు వివాహాలలో దావీదండి మరి ఆ యొక్క శారీరక స్థితిని చూసి, వారి యొక్క అందాన్ని సౌందర్యాన్ని చూసి వివాహము చేసుకోలేదు. కానీ ఈ నాలుగవ స్త్రీ అయిన ఈ బెత్షెబని చూసి, ఆమె సౌందర్యవతి అయి ఉండుట చూచి ముసలి నక్క ఈ ముసలివాడు మరి ఏం చేశాడంటే మరి వివాహము చేసేసుకున్నాడండి. ముద్దులు పెట్టేటువంటి వారిని స్త్రీలారా, అది మీ పాస్టర్ అయినా కావచ్చు, దయచేసి నమ్మవద్దు. చూడండి, ముగ్గురిని వివాహము చేసుకున్నప్పుడు ఎటువంటి స్థితి ఉన్నదో తనకు తెలుసు. ఇంకా యవ్వనస్తుడు, ఆ యవ్వన దశలో ఉన్నప్పుడే తన యొక్క సౌందర్యాన్ని చూసి ఈ ముగ్గురిని వివాహము చేసుకున్నట్టు బైబిల్ చెప్పలేదండి. కానీ పెద్దవాడు అయిపోయిన తర్వాత మరి ఆ యొక్క పాపం ఏం చేసిందంటే వికటించింది. పెద్దవాడు అయిన తర్వాత కోరికలు ఎక్కువైపోయాయి, ఎక్కువైపోయి ఏం చేసుకున్నాడంటే సౌందర్యవతిగా ఉండేట చూచి వివాహము చేసుకున్నాడు, రేప్ చేశాడు. అంటేనండి ఈ యొక్క దావీదు బాహ్య ఆ సౌందర్యాన్ని చూశాడు కానీ ఇన్నర్ బ్యూటీని చూడలేదండి. మరి అందంగా ఏ విధంగానైనప్పటికీ పుట్టడము, సౌందర్యవతిగా ఉండటము
బెత్షెబా చేసిన తప్ప మనకు తెలియదండి. ఎందుకు పుట్టింది, ఎలాగ పుట్టింది మనకు తెలియదు. ఇది దేవుని యొక్క సృష్టి. అయితే బైబిల్ ఒక విషయం చెప్తున్నదండి, దయచేసి అందరూ చూడండి. మొదటి పేతురు 3:4-5 చదువుతున్నాను. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. చూడండి, బైబిల్ నూతన నిబంధనలో భక్తుడైన పేతురు చెప్తున్నాడు ఏ అందము. మనమిప్పుడు ఈ యొక్క సౌందర్యం గురించి కదా మాట్లాడుతున్నాం, ఈ యొక్క బెత్షెబా గురించి కదా మనం మాట్లాడుతున్నాం, బెత్షెబాని సపోర్ట్ చేసి కదా మాట్లాడుతున్నాం. ఆమె అందంగా ఉంది, అది దావీదు యొక్క తప్పది. ఆమె అందంగా ఉండడం తన తప్పు కాదు. అయితే స్త్రీలను ఉద్దేశించి ఏది అందమో ఆ యొక్క విషయాన్ని పేతృభక్తుడు తెలియచేస్తున్నాడండి. స్వపురుషులకు, స్వంత పురుషులకు లోబడడం అంట అది చాలా సౌందర్యంగా ఉంటుందని బైబిల్ చెప్తున్నదండి. చర్చ్ ఫాదర్స్ని కానీ, పాస్టర్స్ని కానీ, మీ కొలీగ్స్ని కానీ, మరి మీ యొక్క మరి నైబర్స్ని కానీ మరి భర్తలాగా చూడవద్దు, ఎవ్వరికి కూడా లోబడవద్దు. కేవలము నీకు వివాహం అయిందంటే చాలు, ఫర్ యువర్ లైఫ్ టైం నీ భర్తకే నువ్వు లోబడాలి, అది నీకు సౌందర్యం. ఇష్టం వచ్చినట్టు తయారయ్యి ఇది సౌందర్యం అంటే అది బైబిల్ అలాగ చెప్పట్లేదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అవకాశం వచ్చింది గనక. మరి ఈ మధ్య కాలంలో మరి యవన స్త్రీలు చాలామంది ఈ రికార్డింగ్స్ చేస్తున్నారు, చాలా సంతోషం. మంచి మంచి గీతాలు నేను అనేకసార్లు వింటూ ఉంటుంటాను. మరి డైరెక్టర్స్ ఏం చేస్తారంటే, మరి నువ్వు బాగా తయారవ్వని ఏంటేంటేంటో పూసి ఏంటేంటేంటో చేసి బాగా అందంగా కనబడేలాగా చేస్తున్నారండి. ఈ వైట్నెస్ అనేది మరి ఏం జరిగిందంటే తెలుసా అండి, మనకి కామన్ అయిపోయింది. ఒక్క పాట చూడండి, ఏ పాట అయినా చూడండి, ఏ సోలో సాంగ్స్ అయినా చూడండి, ఏ గ్రూప్ సాంగ్స్ అయినా చూడండి, ఒకవేళ ఏ స్త్రీ అయినా, ఒక యవనస్తురాలైనా నల్లగా ఉంటే ఆ స్త్రీని కానీ ఆ యొక్క మరి యవనస్తురాలను కానీ ఈ డైరెక్టర్స్ నల్లగా చూపించరు, ఫుల్ కోటింగ్ చేసి మరి తెల్లగా చూపించేస్తారంటే లోకానికి ఈమె స్వరం ఎంత అందంగా ఉన్నదో బాహ్యంగా ఈ తెల్ల తొక్క కూడా ఉన్నదని చూపిస్తున్నారండి. అమ్మాయిలారా, స్త్రీలారా, ఒకవేళ మీ డైరెక్టర్ మీ స్వరాన్ని అభినందించకుండా, మీ స్వరాన్ని ప్రేస్ చేయకుండా, నువ్వు అందంగా ఉండాలి కదా ఇలాగని పెట్టి, అలాగ పెట్టి, ఇలాగ పెట్టి ఏంటేంటుంటో చేస్తుంటే డైరెక్టర్స్ని వద్దని చెప్పండి. ఓ అన్నా లేదా నాన్న, ఓ తాత, నా సహోదరుడా, నా స్వరం కదా నీకు కావాలి, నా శరీరం కాదు కదా, నేను ఎలాగున్నా అంటే మరి తగు మాత్రపు ఆ యొక్క మరి ఆ అరేంజ్మెంట్స్తో నా స్వరం కదా ముఖ్యము, ఇది కాదు కదా నా శరీరం అని నివారించండి. కొన్ని పాటలు చూస్తుండేనండి, ఈ చూడండి ఈ సిఎంఆర్ లేదా మన ఆంధ్రాలో ఆ చందన లేదా ఈ ఏంటండి మన్యవారు ఎలాగుంటారో అలాగుంటున్నాయండి, తెల్లగా మంచి బట్టలు వేసుకొని. ఆ పాటలు ఎలాగున్నప్పటికీ ఆ స్వరాన్ని డిజిటలైజ్ చేసేసి బాగా పాడేలాగ చేస్తారు. అది కాదండి, బాహ్యంగా కాదు కానీ అంతరంగ సౌందర్యం ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నట్టు మనం ఈ సాయంకాల సమయంలో గ్రహించాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజు, ఇందాక చెప్పాను కదండి 50 సంవత్సరాలు, ఈ బెత్షెబాకి 14-23 సంవత్సరాలు అంట. ఏమండి, రాజుకి 50, మరి తను ఈ యొక్క బెత్షెబాకి 14-23 సంవత్సరాలు. దావీదు మరి దూతల్ని మరి పిలువనంపించాడు, ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇందాక చాలామంది రబ్బైలండి ఏమంటున్నారంటే, లేదు లేదు ఈ యొక్క బెత్షెబాది తప్పు అని అంటున్నారు. నో, బైబిలే చెప్తున్నది ఈమె సమ్మతితో కాదు, ఈమె అంగీకారంతో కాదు, దావీదు చేశాడు తప్పు. అంటే దావీదే లిటరల్గా రేప్ చేశాడని బైబిల్ చెప్తున్నదండి. అయితే ఈ స్త్రీ ఎందుకు వెళ్ళాలి, బాగా గమనించండి, ఈ స్త్రీ చాలా వయసులో చిన్నది. ఈ బెత్షెబా ఏమని అనుకుని ఉంటుందంటే, రాజు కదా మమ్మల్ని ప్రజల్ని రక్షించేవాడు,
మమ్మల్ని కాపాడేటువంటి వాడు అని అనుకున్నదేమో, అందుకే వెళ్ళిందేమో రాజుగారి కోటకి. ఈ బెత్షెబ అనుకొని ఉంటుంది, నా తండ్రి వయసు కూడా ఇంతే ఉంది కదా దావీదుతోనే, సో దావీదు నాకు హాని చేయడు అనుకొని పాపం వెళ్ళి ఉంటుందండి. ఈ బెత్షెబ దావీదు మహారాజు తప్పు చేస్తాడని అనుకొని ఉండి ఉండకపోవచ్చు ప్రియులారా, అందుకే వెళ్ళిందేమో పాపం. పూర్తిగా రాజుని నమ్మేసింది. నో అంటే ప్రతిఘటిస్తే ఎక్కడ చంపేస్తాడో అని ఒకవేళ భయపడిందేమో. వెళ్ళిన వెంటనే ఆ యొక్క యాక్షన్ స్టార్ట్ అవ్వదు కదండి, ఏవో కొన్ని మాటలు కొన్ని యాక్స్ ఏవో ఉంటుంటాయి. ఆ రాజుగారి ఆ యొక్క నడవడిక ఆ పద్ధతి చూసి ఏదో ప్రమాదము సంభవిస్తున్నదని గ్రహించి ఉంటుంది, కానీ అడ్డు చెప్పలేకపోయింది. ఎందుకంటే దావీదు ఇంత కార్యానికి ఒడగొడుతున్నవాడు చంపేస్తాడని మరి అనుకున్న ఉండవచ్చు, అందుకే మరి తను ఆ యొక్క మరి రాజుగారి కోటకి వెళ్ళి ఉండవచ్చండి. మరి లా ఏం చెప్తుందంటే, స్టోనింగ్, రాళ్ళతో కొట్టి చంపేయాలి దావీదుని ఈ యొక్క బెత్షెబని. సో ఎందుకు కేవలం దావీదుకే మరలా ఈ న్యూస్ చెప్పిందంటే, మరి తను చచ్చిపోతుంది మరి రాజుగారు కూడా చచ్చిపోతాడని ఒక రకంగా ఆ రోజు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ఈ బెత్షెబ రాజైన దావీదుని కాపాడింది. రాజుగారికి వేరే చట్టము ధర్మశాస్త్రము, ప్రజలకి వేరే ధర్మశాస్త్రం లేదు. ఆ వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపవలసిందే. అందుకే కదండి యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి యోసేపు ఆ మరియమ్మని వదిలేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే స్టోనింగ్ చేసేస్తారు, ఈ అమ్మాయిని స్టోనింగ్ చేసేస్తారు కాబట్టి, అది చూడలేడు కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాడండి. ఆ రోజు దావీదు బ్రతికి బట్ట కట్టాడంటే బెత్షెబ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరలా చెప్తున్నానండి, ఈ ముద్దులు పెట్టేటువంటి వారిని అస్సలా నమ్మద్దండి. ఆడపిల్లలకి తల్లిదండ్రులారా చిన్నతనం నుండి ఏది గుడ్ టచ్చో ఏది బ్యాడ్ టచ్చో స్టార్టింగ్ నుండే చిన్నపిల్లలప్పటి నుండే మీరు నేర్పించాలని కోరుతున్నానండి. మోరవర్గా ఎవరిని దయచేసి నమ్మద్దండి. స్త్రీలారా, స్త్రీలోకమా, విలువలు లేని కాలంలో మనం జీవిస్తున్నాం, దయచేసి ఎవరిని నమ్మద్దు. దయచేసి అందరూ చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 1-6 వచనాల్లో కొన్ని మాటలు మాత్రమే నేను చూపిస్తాను. 5వ వచనంలో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగుటిలో పండుకున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య చెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి నీ కోడలు అత్త మీదకి నీ లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఈ ప్రవచనం అండి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆ యొక్క మీకా భక్తుడు తెలియచేశాడు. అంటే భవిష్యత్తులో జరగబోయే ఈ విలువలు లేని కాలం గురించి మాట్లాడుతున్నాడండి. అంటే రాజుగారు ప్రజలు అంతా కూడా ఒకటే, సంఘము సంఘ కాపరి సంఘ సభ్యులు అంతా ఒకటే. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు సంఘ సభ్యురాలికి మరి కడుపు చేశాడు. మీరు కూడా ఇటువంటి న్యూస్ తెలిసే ఉంటుంటాయి. అందుకనేనండి ఈ విలువలు లేని కాలంలో దేవుడిని మాత్రమే నమ్మాలనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. విలువలు లేని కాలాలు, బెత్షెబ ఎంత మోసపోయిందో కదా. ఒక తండ్రి లాంటి వాడు, ఒక అన్న లాంటి వాడు, ఒక పెదనాన్న లాంటి వాడు, ఒక చిన్నాన్న లాంటి వాడు, ఒక రాజు, ఒక సంరక్షకుడు కంచె చేనిని మేసేసిందట. అలాగే ఏం చేసాడంటే ఒక కాపరి ఆ గొర్రెని చంపుకొని తినేసాడు. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న నిజమండి, ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యము. ప్రేమించండి, పురుషులందరినీ ప్రేమించండి, కానీ దయచేసి ఎవరిని నమ్మద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఆ యొక్క ఇద్దరి కలయిక ద్వారా కుమారుడు పుట్టాడు, కొన్ని దినాలకి జబ్బు పడ్డాడు. మరి 12వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. ఇక్కడ ఆ సందర్భం మనకు తెలుసు, దావీదు మహారాజు బాగా హైలైట్ చేసేసారు ఈ బిబ్లికల్ రైటర్స్. దావీదు మహారాజు ఒక్కడే కనేసినట్టు, దావీదు మహారాజు ఏడ్చేశాడు, దావీదు మహారాజు లోపలికి వెళ్ళిపోయాడు, దావీదు మహారాజు నేల మీద పడిపోయాడు, రాత్రంతా బిడ్డ గురించి బ్రతిమలాడాడు, ఏమీ తినలేదు, ఉపవాసం ఉన్నాడు, ఎవరి మాట వినలేదని దావీదు యొక్క ఆ యొక్క స్పిరిచువల్ స్టైల్ని, స్పిరిచువల్ లైఫ్ని రొమాంటిసైజ్ చేసేసారండి.
తండ్రులకి పిల్లల మీద మరి ఆ యొక్క ప్రేమ ఉంటుంది కాదనలేదు. కానీ బైబిల్ ఏం చేసిందంటే, ఈ బిబ్లికల్ రైటర్స్ ఏం చేశారంటే, దావీదునే ఫోకస్ చేశారు. కానీ మరి బెత్షెబా గురించి ఏమీ రాయలేదు. బెత్షెబా కథ కన్నది, బెత్షెబా కూడా ఏడ్చి ఉంటుంది కదా, బెత్షెబా కూడా మరి విలపించి ఉంటుంది కదా. మరి ఒక పక్కేమో భర్తని కోల్పోయింది ఈ స్త్రీ కొన్ని నెలల క్రితమే, అంటే మామూలుగా కాదు, చంపబడ్డాడు, అతి కిరాతకంగా చంపబడ్డాడు, ప్రజల్లో అవమానం పొంది ఉంటుంది, ఒక రకంగా అగాధ్యం జరిగింది తన మీద, ఒక రకంగా ఇంకా ఆ ఫస్ట్ బార్న్ అంటే వీళ్ళకిద్దరికి ఆ ఫస్ట్ బార్నే మరి చనిపోయాడు. ఇంత వేదన తన హృదయంలో, మరి బెత్షెబా హృదయంలో ఉన్నదండి. బెత్షెబా గురించి ఆలోచన చేసినట్లయితే తనకి కూడా దావీదు కన్నా ఒక తల్లిగా ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ అది ఎక్కడ ఏ గ్రంథంలో కానీ ఏ కామెంటరీస్లో కానీ లేదు. దావీదు ప్రార్థన చేసేసాడో 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 అని ఉన్నది, కానీ బెత్షెబా కూడా విలపించిందని ఒక తల్లి మనసుని ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించలేదండి. దావీదు ఉపవాసం, ప్రార్థన, దావీదు ఏడుపు ఇదే చదివాం, కానీ బెత్షెబా ఫీలింగ్స్ గురించి మరి మనకెవ్వరికీ తెలియదు. మరి భార్యల్ని కలిగి ఉన్న భర్తల్లారా, మీకు ఒక హెచ్చరిక, మరి భార్యలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. మరి భర్తల్లారా, ఎక్కువ నాటకాలు ఆడద్దు, ఎక్కువ డ్రామాలు ఆడద్దు, మరి ఎక్కువగా నటించవద్దు. మరి నీ భార్యకి కూడా ఫీలింగ్స్ ఉంటాయనే విషయాన్ని ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మరి భర్తలకి నేను తెలియచేస్తున్నానండి. మీ భార్యకి ఫీలింగ్స్ ఉంటాయి, స్త్రీలకు మరి ఫీలింగ్స్ ఉంటాయి. మరి దావీదు ఒక్కడే కనేసినట్టు చాలా ఎక్కువగా ఫోకస్ చేయబడింది. మరి దయచేసి స్త్రీలకు కూడా, భార్యలకు కూడా, తల్లులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే, ఈ రబ్బైస్ చెప్పింది 100% మరి తప్పు అని మనం కొట్టి పారేయలేమండి. ఇది ఒకసారి మాత్రమే జరిగింది కాదు, కానీ మరి కంటిన్యూస్గా కొంతకాలం జరిగింది బిట్వీన్ డేవిడ్ అండ్ బెత్షెబా అని అంటారు వారు. సో అదే నిజమని మనం తీసుకుందాం. ఇప్పుడు బెత్షెబా కూడా అంగీకారం తెలిపింది అనే దానిని మనం ఏం చేద్దామంటే, ఆ నేరో డౌన్ చేసి ఈ రోజుల్లోకి తీసుకొని వద్దాం. ఎప్పుడు అంతే కదండి, ఆ రోజుల్లో జరిగిన స్టోరీస్ ద్వారా ఈరోజు మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఇద్దరు కూడా సమ్మతించి కొన్ని నెలలు కావచ్చు, కొన్ని దినాలు కావచ్చు తప్పు చేశారు. మరి మనం ఏమి నేర్చుకోవాలి, ప్రత్యేకంగా స్త్రీలండి, భర్తలు తప్పు చేస్తుంటే భార్యలల్లారా మీరు అంగీకరించవద్దు. అపోస్తుల కార్యములు 5:2 అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో యాకమై పొలమమ్మెను. తప్పు చేస్తుంటే ఇద్దరికిద్దరూ ఏకీభవించారు. 5:8 ఆ బి భాగంలో, అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. భర్తతో మరి చెయ్యి చెయ్యి కలిపింది, భర్తకి అంగీకారం తెలిపింది, తప్పు చేస్తుంటే ఓకే అని తన వంతు సాటి అయిన సహకారిగా మరి హస్తాన్ని అందించిందండి. అలాగ మనం చేయకూడదు భార్యల్లారా. భర్త తప్పు చేస్తుంటే దయచేసి మీరు అంగీకరించవద్దు, ప్రోత్సహించవద్దు. అన్యాయంగా ఒకవేళ నీ భర్త ఆఫీసు నుండి సామాన్లు తీసుకొని వస్తుంటే, నా భర్త ఇది మనకు తగదు, ఇది పరుల సొమ్ము అని మీరు అంగీకరించవద్దు, సమ్మతించవద్దు, ఆ వస్తువులను వాడవద్దు. నాకు తెలిసిన చాలామంది స్టాఫ్ నర్సులు, ఇప్పుడు స్టాఫ్ నర్సుల గురించి చెప్తే ఎక్కడ మా ఇంటికి నలుగురు వచ్చేస్తారని భయంగా ఉంది. స్టాఫ్ నర్సుల ఇల్లులు హాస్పిటల్స్ లాగా ఉంటాయి. ఎస్, ఈ కళ్ళతో నేను చూశాను. చాలా మన భారతదేశంలో స్టాఫ్ నర్సుల ఇల్లులు, హాస్పిటల్లో స్టాఫ్ నర్సుల ఇల్లులు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క అపోలో మెడికల్ షాప్లా ఉంటుంది. అంటే హాస్పిటల్ నుండి వచ్చేది ప్రతిదీ కూడా మరి దోచేస్తారండి. దయచేసి దయచేసి భర్తతో కానీ భార్యతో కానీ ఇలాగ తప్పులు చేస్తే మీరు అంగీకరించవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. మరి భర్త లంచం తీసుకొని వస్తుంటే దయచేసి భార్యల్లారా, లంచం తీసుకుంటేనండి అది దేవుడికి అసహ్యము, లంచము తీసుకుంటే అది ప్రాణం మీదకి వస్తుంది. దయచేసి దయచేసి మీ భర్తలు లంచం తీసుకుంటూ ఉంటుంటే, అన్యాయం జరిగిస్తూ ఉంటుంటే దయచేసి ఎప్పుడూ కూడా అంగీకరించవద్దు, ప్రోత్సహించవద్దు. మీకు బంగారం చేయిస్తుంటే మీరు అడగాలి, నా భర్త
నీకు వచ్చేది 10,000 కదా జీతము, ఇంత కాస్ట్లీ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఓ భర్త, ఇంత కాస్ట్లీ గొలుసు నువ్వు ఎక్కడి నుంచి చేయించి తీసుకొచ్చావు అని మీరు అడగవలసినది. ఒకవేళ తప్పైతే దాన్ని మీరు ప్రతిఘటించవలసి ఉన్నది. భార్యల్లారా, మీ భర్తలతో దయచేసి ఎప్పుడూ కూడా మరి ఏకీభవించవద్దు. భర్తలు బూతులు తిడుతుంటే, చర్చిలకి రాకపోతే, మరి పాస్టర్ గారిని భయపడుతుంటే, పాస్టర్ గారిని బాధ పెడుతుంటే చక్కగా చీర కట్టుకొని కూర్చోద్దు. దయచేసి మీరు ప్రతిఘటించాలి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని. ఈరోజు అనేక మంది భర్తలు పాడైపోవడానికి కారణం ఎవరో కాదండి, భార్యలు కూడా అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. నీ భర్తలండి, ఒకవేళ దశం భాగం ఇవ్వకపోయినా, చర్చి డబ్బులు దొంగిలిస్తున్నప్పటికీ కూడా, మరి సిగరెట్లు తాగుతున్నా, ఆ మందు తాగుతున్నా, దేవుడికి అన్యాయం చేస్తున్నా, ప్రజలకి అన్యాయం చేస్తున్నా, ఒకవేళ ఫోన్ వస్తే, ఒకవేళ నీ భర్త బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడేమో, ఫోన్ వస్తే నీ భర్త నెమ్మదిగా మాట్లాడుతున్నాడేమో, ఫోన్ ఎప్పుడు ఇలా కాకుండా తిరగేసి పెడుతున్నాడేమో, ఇటువంటివి చూసినప్పుడు మీరు అడగాలండి. అడగకపోతే మొదటకే మరి మోసం వస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. దయచేసి భార్యల్లారా, మీ భర్తలకి మరి ప్రోత్సాహము అందించవద్దు. అననీయాని సపీరా సపోర్ట్ చేయకపోతే కనీసం తన ప్రాణమైనా మరి కాపాడబడును. కానీ తన ప్రాణం కూడా కాపాడుకోపోవడానికి కారణం మరి భర్తతో సమ్మతించింది. సాటి అయిన సహకారం అంటే ఇలాగ సహకరించమని కాదండి, దేవుని వాక్యపు వెలుగులో సహకరించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియారా. ఆఖరిగా 11వ అధ్యాయము 5వ వచనంలో న్యూస్ వచ్చింది. వెంటనే ఏం చేసిందంటే మరి తెలియచేసింది ఆ యొక్క దావీదికి. అంటే ఇప్పుడు అనుకున్నది, నేను నీకు తెలియచేసేసాను, ఇంకా నా పని కాదు, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టము, ఇంకా నేను నీకు తెలియచేస్తాను గనక ఈ పాపం అవ్వచ్చు, ఈ బర్డెన్ అవ్వచ్చు, ఈ తప్పు కావచ్చు. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే దావీదు మీద పెట్టేసిందండి. ఒక తప్పు దాచడానికి ఇంకొక తప్పు మనం చేస్తున్నాం ఒక్కొక్కసారి. ఒక అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం ఆడుతున్నాం మనమందరం ఒక్కొక్కసారి. బెత్షెబాకి భర్త ఉన్నాడు, బెత్షెబాకి ఏలీయాము తండ్రి ఉన్నాడు, బెత్షెబాకి అహితోపేలు తాత ఉన్నాడు, బెత్షెబాకి నాతాను ప్రవక్త ఉన్నాడండి తన జీవించిన కాలంలో. ఇంకా ముందుకు వెళ్తే బాగా లోతుగా చదివితే ఈ హిత్తీయుడు అని ఉన్నది కదా, అయితే వీరు కన్వర్ట్స్. ఈ ఊరియా, ఊరియా కుటుంబము ఇస్రాయిల్ దేశంలో ఆ జుడాయిజంకి కన్వర్ట్ అయిన వాడు. సో కన్వర్ట్ అయ్యాడు గనక జుడాయిజంలోనికి, ఇతనికి కూడా అబ్యాతారు అనేటువంటి యాజకుడు ఉన్నాడు. భర్త ఉన్నాడు, తాత ఉన్నాడు, మరి నాన్న ఉన్నాడు, మరి కుటుంబీకులు ఉన్నారు, ప్రవక్త ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, ఎంతమందిని పెట్టుకొని బెత్షెబా ఏం చేసిందంటే ఎవడైతే తప్పు చేశాడో వాడితోనే షేర్ చేసిందండి. అతిక్రమములు దయచేసి దాచిపెట్టవద్దు. అతిక్రమములు మనం ఒప్పేసుకుంటే ప్రభువు దగ్గర, ప్రభువు అండి ఏదైనప్పటికీ, ఎంత కాలిపోయినప్పటికీ ప్రభు ఏదో మార్గాన్ని చూపిస్తాడు. దయచేసి ఒక తప్పును దాచడానికి ఇంకొక తప్పును చేయవద్దండి. తప్పు దాచేటువంటి క్రమంలో ఏం జరిగిందంటే దావీదు పెద్ద తప్పు చేసేసాడండి. మర్డర్ జరగడానికి కారణం ఏంటో తెలుసా? వాస్తవంగా జరిగిన తప్పుని ఈ బెత్షెబ వా భర్తతో కానీ, తాతతో కానీ, తండ్రితో కానీ, ప్రవక్తతో కానీ, ఆ యాజకుడితో కానీ చెప్పుంటే దావీదు మర్డర్ కాకపోదును. అసలు వెళ్ళి వెళ్ళి ఏం చేసిందంటే ఈ తప్పుని మరి తన యొక్క తప్పు చేసిన వాడితో చెప్పింది కాబట్టి దావీదండి పెద్ద నేరగాడైపోయాడు. ఒకవేళ ఆ రోజు న్యూస్ చెప్పకపోతే దావీదు జీవితాన్ని ఇంకొకలాగా మనం చదువుదామండి. ప్రియరా, దయచేసి గమనించండి, మీకు యాజకుడు ఉన్నాడు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేటువంటి వారు ఉన్నారు, ఆత్మీయ తండ్రులు ఉన్నారు. మీ అమ్మ ఉన్నది, మీ అక్క ఉన్నది, మీ చెల్లు ఉన్నది, మీ తమ్ముడు ఉన్నాడు, మీ నాన్న ఉన్నాడు, రక్త సంబంధికులు ఉన్నారు. దయచేసి 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 ఎప్పుడూ కూడా ఏదైనా ఒకవేళ తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే ఇతర పురుషులతో దయచేసి చెప్పవద్దు. వారు నాశనం అయిపోవడానికి కారణం మీరు అవుతారు. దావీదు మర్డర్ రావడానికి కారణం ఈ బెత్షెబా న్యూస్ తెలియచేసిందండి. ఏమైనప్పటికీ ఇతర పురుషుల దగ్గర ఏది కూడా మనము చెప్పకూడదండి. దేవుడు మనకి ఎందుకు రక్త సంబంధికులను ఇచ్చాడు తెలుసా? అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, పాస్టరు, దైవ సేవకులు, మరి సంఘ కాపరులు, ఆత్మీయ తండ్రులు, ఒకరి భారాన్ని ఒకరు పంచుకుంటారని ఇచ్చాడు. కానీ అందరికీ చెప్తారని ఎప్పుడు మనకి రక్త సంబంధికులను ఇవ్వలేదండి. సో ఎప్పుడు కూడా
ఒకవేళ ఏదైనా స్టేజ్లో ఒకవేళ మీరు ఉన్నారేమో, ఏ స్టేజో నాకు తెలియదండి. అటువంటి స్టేజ్లో ఉన్నప్పటికీ, ఎంత బూడిదైనప్పటికీ, ఎంత ఆఖరిగా వచ్చేసినప్పటికీ, దయచేసి 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 ఇతర పురుషులతో మీ యొక్క తప్పులు కానీ, మీ అక్కర్లు కానీ, మీ అవసరతలు కానీ దయచేసి తెలియచేయవద్దు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక దీవెన కాద్దుల సహవాసం ఇప్పుడెల్లప్పుడు మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమెన్. శాలోం.